Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అర్జెంటుగా ఢిల్లీకి జగన్, అతి ముఖ్యమైన పని ఇదేనట. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. తెలంగాణ భవన్ శంకుస్థాపన కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన వరుసగా ప్రధానితో సహా హోంమంత్రి అమిత్, కేంద్ర మంత్రులు గడ్కరీ, జలశక్తి మంత్రి షెకావత్తో భేటీ అయ్యారు. ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదాలు, తాజాగా కేంద్రం విడుదల చేసిన గెజిట్ వ్యవహారాలతో పాటుగా తెలంగాణ అభ్యంతరాలపైన కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు గంటన్నరసేపు ఈ సమావేశం జరిగింది. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళుతున్నారు. ఆయన ఇప్పటికే ప్రధాని మోదీతో పాటుగా హోంమంత్రి, జలశక్తి మంత్రుల అపాయింట్మెంట్ కోరారు. జగన్ తన పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలోని పరిస్థితులతో పాటుగా కేంద్రం నుంచి సాయం కోరుతున్నారు. ఆర్థికంగా ఏపీలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ కేంద్రం నుంచి ఉపశమన చర్యలను ఆశిస్తున్నారు. దీనిపైన ప్రధానితో నేరుగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాతో ఏపీ రాజకీయ అంశాలపైన జగన్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తిగా సహకారం అందిస్తున్నా, తాము కోరుతున్న అంశాల విషయంలో మాత్రం కేంద్రం అదే స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది. ఇదే అంశంపైన ఈసారి అమిత్ షాతో భేటీ సమయంలో జగన్ చర్చిస్తారని సమాచారం. ఇక పార్టీ ఎంపీ రఘురామరాజు విషయంలో చర్యలపైన చర్చకు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ ఫిర్యాదుతో రఘురామకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. సమాధానానికి ఇచ్చిన సమయం ముగిసి నెల రోజులవుతోంది. ఆయనపైన చర్యలు తీసుకోకుండా బీజేపీ పరోక్షంగా సహకారం అందిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజకీయ అంశాల్లో దీనిని సైతం ప్రస్తావించే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కేంద్రానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో గతంలో టీఆర్ఎస్, వైసీపీ రెండు పార్టీలు బీజేపీ నిర్ణయానికి వారు ప్రతిపాదించిన అభ్యర్థులకు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు సైతం అదేవిధంగా ఈ రెండు పార్టీల మద్దతు బీజేపీకి అవసరం. ఈ రెండు పార్టీలు సైతం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో భాగంగా తమకు సహకారం అందిస్తే రాజకీయంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నట్లు ఢిల్లీలో చర్చ సాగుతోంది. ఇక రాజ్యసభలోనూ జగన్ పార్టీ బలం ప్రస్తుతం ఉన్న 6 స్థానాల నుంచి త్వరలో మరో 4 స్థానాలతో చేరి 10కి చేరనుంది. పెద్దల సభలో వైసీపీ, టీఆర్ఎస్ బలం బీజేపీకి కీలకంగా మారుతోంది. బీజేపీ తీసుకురావాలని భావిస్తున్న కీలక బిల్లుల విషయంలోనూ మద్దతు అవసరం. దీంతో ఈ రెండు పార్టీలతోనూ బీజేపీ మంచి సంబంధాలే కోరుకుంటోంది. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపైన గతంలోనే కేంద్ర మంత్రి షెకావత్తో జగన్ చర్చించి తన వాదన వినిపించారు. ఇప్పుడు కేసీఆర్ సైతం సుదీర్ఘంగా కేంద్ర మంత్రికి తన అభ్యంతరాలను వివరించారు. ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో వివాదాల అంశంతో పాటుగా పోలవరం అంచనాల పెంపు, నిధుల విషయంపైన చర్చించనున్నారు. ఇక కీలకమైన మూడు రాజధానుల విషయంపైన ముందడుగు వేయడానికి దసరాను జగన్ ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దసరా నాడు విశాఖలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటుకు సీఎం జగన్ యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ అంశంపైన కేంద్రానికి క్లారిటీ ఇచ్చి ఇక రాజకీయంగా ముందుకు వెళ్లాలని సీఎం జగన్ ఆలోచనగా చెబుతున్నారు. దీంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తికి కారణమవుతోంది.